హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు. ఈ ప్రజాపాలనలో ఇవాళ నిర్బంధాలు ఎక్కువైపోయినాయి, జైళ్లు నింపడంలో మాత్రం మార్పు మొదలైపోయింది. ఇగో ఇది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది. కొత్త పథకాలు రాలేదు కానీ ఉన్న పథకాల్లో కోతలు వచ్చినాయి. ఇవాళ మీ మార్పు కొత్తగా ఆశలు చూపించారు ప్రజలకు, మేము అద్భుతాలు చేస్తామని. కొత్తగా ఇచ్చిందేమీ లేదు, మీ 5 నెలల పాలనలో ఉన్నవి ఊడవిక్తా ఉన్నారు. ప్రజల కష్టాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మీరు 6 గ్యారంటీలు అన్నారు. మీ 6 గ్యారంటీల్లో అసలు నిజంగా అమలైనాయా? 6 గ్యారంటీలు 5 అయిపోయినాయని ఒక సత్యదూరమైన విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు చూస్తే, ఈ 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అంటున్నారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, 6లో 5 అయినాయా? 6లో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అమలైందా? కాలేదు. అంటే మొదటి గ్యారంటీ ఫెయిల్. రెండవ గ్యారంటీ రైతులకు, రైతు బంధుకు 15,000 రూపాయలు, వడ్లకు మొక్కలకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు 12,000. అయిందా? రెండవ గ్యారంటీ కాలేదు, ఫెయిల్. మూడవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు. పేదలందరికీ 100 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని, 5 లక్షల రూపాయలతో ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఇచ్చింది ఆ రాష్ట్రంలో? జరగలేదు. మూడవది ఫెయిల్. నాలుగవది యువ వికాసం. విద్యార్థులందరికీ 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. నాలుగవది కూడా అమలు కాలేదు, ఫెయిల్. ఐదవది చేయూత. రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, ఆసరా పెన్షన్దారులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఐదవది ఇవ్వలేదు, ఫెయిల్. మీరు 6లో 5 అయినాయి అన్నారు. 6లో 5 కాలేదు. 6లో 5 కాలేదు. ఒకటైంది ఏంది? గృహజ్యోతి. కానీ అది పార్షియల్గానే అయింది. రాష్ట్రంలో 91 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే, గృహజ్యోతి మీరు ఇచ్చింది కేవలం 30 లక్షల మందికి. అక్కడ కూడా పార్షియల్గానే జరిగింది. మరి 6లో 5 అయినాయి అంటున్నారు. 6లో 5 కాలేదు. ఇది నిజం. కానీ ఒక గ్లోబల్స్ ప్రచారాన్ని తిరిగి చేస్తూ ఉన్నారు. ఇలా మీరు అందరికీ మోసం చేసినారు. ఎవరికి మోసం చేయలేదు? రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, గొల్ల కుర్మలకు మోసం. ఇవన్నీ కూడా మీరేం చెప్పారు? ఇవాళ రైతులకు 6 విషయాలు చెప్పారు. 1, రైతు బంధు 15,000 మోసం. 2, కౌలు రైతులకు 15,000 మోసం. 12,000 మోసం. వడ్లకు మక్కలకు బోనస్ మోసం. 2 లక్షల రుణమాఫీ మోసం. 6వది మీరు చెప్పింది రైతులకు 24 గంటల కరెంటు, అది మోసం. 6 విషయాలు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకొని కాంగ్రెస్ కు ఈ రాష్ట్రంలో రైతులు ఎందుకు ఓటేయాలని ఈరోజు ఆలోచిస్తా ఉన్నారు. ఇకపోతే మహిళలు, ఇందాకే చెప్పినట్టు రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామని మోసం చేసినారు. ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ 4 నెలలు పోయి, ఇప్పుడు ఇంకా 2 రోజులు అయితే 5 నెలలు అవుతుంది. 5 నెలలకు గాను పార్లమెంట్ ఎన్నికలు జరిగేలోపు 5 నెలలు నిండుతాయి. అంటే ప్రతి మహిళకు 12,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. కాంగ్రెస్ పార్టీ మహిళల ఓటు అడిగే ముందు 12,500 రూపాయలు చెల్లించినాకనే ఇలా ఓటు అడిగే నైతికత కాంగ్రెస్ కు ఉంటుంది. మూడవది పేదలు, ఆసరా పెన్షన్దారులు. ఇలా బాధకరం ఏంటంటే 4,000 మాట దేవుడెరుగు కానీ ఈ 4 నెలల్లో జనవరి నెల పేదలకు ఇచ్చే పెన్షన్ను ఎగరగొట్టేసింది. 2,000 కూడా ఇవ్వలే ఒక నెల జనవరిలో వృద్ధులకు, వితంతువులకు పెన్షనే ఇవ్వకుండా ఎగరగొట్టేసినారు. అన్న వస్త్రానికి వస్తే ఉన్న వస్త్రం పోయినట్టు 4,000 ఆశపడితే 1 నెల 2,000 పెన్షన్ ఎగరగొట్టి పేదలకు అన్యాయం చేశారు. విద్యార్థులు, ఇవాళ భరోసా కార్డు ఇంకా ప్రారంభమే లేదు. నిరుద్యోగులు, 4,000 నిరుద్యోగ భృతిస్తామని చెప్పి స్వయంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము అసెంబ్లీలో ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే బట్టి విక్రమార్క గారు లేచి మీరందరూ సాక్ష్యం దానికి, మేము నిరుద్యోగ భృతిస్తామని ఎక్కడా చెప్పలేదు, 6 గ్యారంటీల్లో చెప్పలేదు, ఎన్నికల్లో చెప్పలేదని నిండు అసెంబ్లీలో పట్ట పగలు అబద్దమాడి చేతులు ఎత్తేసిన తీరు పట్ల ఇవాళ రాష్ట్రంలోని నిరుద్యోగులు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులకు మోసం. మేనిఫెస్టోలో వాళ్ళు ఏం రాశారు? మేము అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఏలు ఇస్తామన్నారు. 3 బై ఇప్పుడు 4వ డిఏ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ 4 డిఏలు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్రంలోని ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందువల్ల ఇలా రాష్ట్ర ప్రజలు
తప్పకుండా నిజంగా మార్పు కోరుకుంటున్నారు. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేశాము, వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి 5 నెలల్లోనే వచ్చింది. ఇలా రైతులు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు, మహిళలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు, పెన్షన్దారులు తిరిగి కేసీఆర్ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా మనం ఒకటి మన చట్ట ప్రకారంగా చెక్ ఎవరైనా ఒక చెక్ ఇచ్చారనుకోండి, చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది, చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడాలనా వద్దా కాంగ్రెస్కు? మీ బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, పదవీ బాధ్యతలు చేపట్టగానే మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. యూఆర్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ దీస్ 3 ఇష్యూస్. ఒకటి, మొదటి సంతకం పెట్టలేదు, అసెంబ్లీలో చట్టబద్ధత లేదు, 100 రోజుల్లో అమలు చేయలేదు. అందువల్ల బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని ఈరోజు డిసైడ్ చేసుకున్నారు. కానీ ఇలా కొత్త నాటకం కూడా స్టార్ట్ చేసినాడు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ప్రజల్ని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు, ఇప్పుడు తాజాగా ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో ఇలా కేసీఆర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకి తగిన గుణపాఠం తప్పదు. ఈ గాడ్ ప్రామిస్లను ప్రజలు ఇలా నమ్మే పరిస్థితుల్లో లేరు. అందువల్ల ఇలా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్తేనే రేపు ప్రజలకు ఇలా 6 గ్యారంటీలు అమలవుతాయని ఆ దిశగా ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు 6 గ్యారంటీల విషయంలో ఆ రోజు కాళ్ళల్లో మొక్కి చేతులల్లో మొక్కి ప్రజల్ని నమ్మించి ఇలా బాండ్ పేపర్ల మీద రాసిస్తేనే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు నమ్మించి మోసం చేసింది కనుక డెఫినెట్గా మీకు తగిన గుణపాఠం ఇలా ప్రజలు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఇలా హామీల గురించి ప్రశ్నిస్తే కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రుల భాష పట్ల కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళు ఇలా ఒక రాక్షసంగా మాట్లాడుతున్నారు. రైతు బంధు రాలేదు అంటే ఏమంటున్నారు, చెప్పుతో కొట్టండి అని మంత్రులు మాట్లాడుతున్నారు. మరి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే అన్నారు, నాకు రైతు బంధు రాలేదు అన్నాడు. మరి ఇప్పుడు ఎవరు ఎవరితో చెప్పుతో కొట్టాలి? ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్నాడు, ఇంకొక మంత్రి గారేమో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారే నాకే రైతు బంధు రాలేదు అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఒక మంత్రిని పట్టుకొని రైతు బంధు బడలేదు అని నిలదీసినటువంటి పరిస్థితి. అమ్మా నువ్వేమో 5 ఎకరాల దాకా పడ్డాయన్నావు, నాకు 3 ఎకరాలే ఉంది నాకు బడలేదు అని చెప్పి స్వయంగా సీతక్క గారిని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఒక సభలో నిలదీసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న శ్రద్ధ 6 గ్యారంటీల అమలు విషయంలో లేకుండా పోయింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోతూ ఉన్నారు. దీన్ని ఇలా ప్రజలు నచ్చట్లేదు. ఇవాళ మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారి భాష కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవాళ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా, అరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా, ఇదేం భాష అని ప్రజలు అసహించుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష వల్ల రాష్ట్రం యొక్క గౌరవం తగ్గే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన భాష ఉన్నది. ఆయన అంటారు, రాష్ట్రంలో తెలంగాణ సాధించిన కేసీఆర్ను, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని పట్టుకొని నీ పేగులు తీసి మెడలేసుకుంటాను ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చునా, నీ కనుగుడ్లు తీసి గోటీలాడతా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ భాష వాడడాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు అంగీకరించొద్దనుకుంటున్నారు. నువ్వు ఆయన బట్టలు ఉడబిక్తా డ్రాయర్ ఉడబిక్తా అని ఒక ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన అంత సీనియర్ నాయకుడు, ఆయన వయసును కూడా గౌరవించకుండా ఆయన సీనియారిటీని గౌరవించకుండా నువ్వు మాట్లాడితే ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్? ఈజ్ ఇట్ ద వే యూఆర్ రూలింగ్ ది స్టేట్? అంటే ఇవాళ రాష్ట్రంలో యువతకు కానీ రేపటి తరం రాజకీయ నాయకులకు నువ్వు ఇచ్చే సందేశం ఏంది? ఇవాళ రాష్ట్ర ప్రజలు దాన్ని ఒప్పుకునే పరిస్థితులు లేవు. ఇవాళ కేసీఆర్ గారి పట్ల కానీ మీరు వాడుతున్న భాష పట్ల, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ పట్ల, నీ యాటిట్యూడ్ పట్ల ఇవాళ రాష్ట్ర ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రయత్నం వల్ల కూడా మీరు చూస్తే కేసీఆర్ గారు ఏం చేస్తే దాన్ని రివర్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు, రివర్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ఈయనంటాడు జిల్లాలు తీసేస్తా అంటాడు. ఏ జిల్లా తీస్తావు? జిల్లాలు తీస్తే ప్రజలు ఊరుకుంటారా? జిల్లాలు తీయడం ద్వారా నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నావు?
ఓ కొత్త జిల్లా వస్తే ఇలా భూపాలపల్లి జిల్లా వచ్చింది. అక్కడ ఏం బెనిఫిట్ వచ్చింది? అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక జిల్లా ఆసుపత్రి వచ్చింది. జిల్లా రావడం ద్వారా ఉన్నత అధికారులు వచ్చి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ రావడం ద్వారా ప్రజలకు పరిపాలన దగ్గరగా వచ్చింది. దాన్ని తీసేయాలనుకుంటున్నారా మీరు? ఇలా ఒక నాగర్ కర్నూలు, ఒక భూపాలపల్లి, ఒక ములుగు జిల్లా, ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్స్, ఇలాంటి గద్వాల్ లాంటి ప్రాంతం, అక్కడ ఇలా పరిపాలన ప్రజలకు దగ్గరగా వచ్చి ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే నేను జిల్లాలు తగ్గిస్తా, కమిషన్ వేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది 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 ముందుకు పోవడం కాదు, వెనక్కి పోవడం. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. అంటే ఒక గుడ్డి వ్యతిరేకతతో, కేవలం పగ ప్రతీకారంతో ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు కనబడుతుంది తప్ప, మేము గత ప్రభుత్వం కంటే మేలుగా పనిచేస్తాము, బాగా పనిచేసి పేరు తెచ్చుకునేటువంటిది ఈ ప్రభుత్వంలో కనబడతలేదు. ఎంతసేపు పగ ప్రతీకారం అనేటువంటిది మాత్రమే రేవంత్ రెడ్డి గారిలో ఈరోజు కనబడతా ఉంది. మీరేమన్నారు ఆ రోజు? మాటలు కోటలు దాటుతున్నాయి, చేతల్లో గడప దాటని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఆ రోజు ఏమన్నారు? ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నామో అన్నారు. అది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు, మేము మాది ప్రజాపాలన అన్నారు. ఏం జరిగింది? మొదటి రోజే కలిసిండు రేవంత్ రెడ్డి, ఒక్కరోజు మొదటి రోజు మాత్రమే ప్రజల్ని కలిసిండు, మళ్ళా ప్రజల్ని కలిస్తే ఒట్టు. రెండవ రోజు మంత్రులు పోయిండ్రు, వాళ్ళు ఒక రెండు రోజులు కలిసిండ్రు. ఇక మూడో రోజు తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే మిగిలింది అక్కడ. మరి ఇదైనా ప్రజాపాలన? నువ్వు బద్దలు కొట్టి ఏం చేసినావు? ప్రజలకు దొరకకుండా అయినావు. ప్రజల్ని నువ్వు కలుస్తలేవు ఈరోజు. ఇలా 350,000 దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలనలో, ఒక్క దరఖాస్తు అయినా పరిష్కారం అయిందా? ఆ కాగితాలన్నీ ఎక్కడ పోయినాయి? ప్రజలు ఎంతో దూరంతో ఆశతో ముఖ్యమంత్రి కలుస్తాడని వస్తే నువ్వు కలవకపోతివి, నీ మంత్రులు కలవకపోయే పెట్టిన దరఖాస్తులకు ఈరోజు వరకు స్పందన లేదు, దాని యొక్క ఫలితం లేదు. 350,000 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్టు సమాచారం. దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఎంతమందికి మెయిల్ చేసిండ్రు? ఆ 350,000 దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారమైనవో చెప్పగలుగుతారా? అంటే మీ ప్రజాపాలన అట్టర్ ఫ్లాప్. కేవలం ఎన్నికల ముందు మాటలకు పనికొచ్చింది తప్ప, అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అంతా ఒక ఫార్స్గా మారిపోయింది. ప్రజల్ని కలవడం అనేటువంటిది లేదు అనేది ఇవాళ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు గతంలో ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నా, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకుల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వాళ్ళ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడము, ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ప్రయత్నంలోనే ఆయన ఎక్కువ చొరవ చూపుతున్నాడు. వాస్తవంగా డెలివరీ తక్కువైంది. ఎంతసేపు ప్రతిపక్షాల మీద ఇబ్బంది పెట్టేటువంటి విషయమే తప్ప ఇంకోటి ఏముంది? ఇవాళ మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి సాల్వాజీ మాధవ్ మీద ఇవాళ అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఈయన పోలీసులు పిలిచి బెదిరిస్తున్నారు, డిలీట్ చేయమంటున్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇది ఆ ప్రజాపాలన? అంటే ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసి ప్రతిపక్షాలను గొంతు నొక్కి ప్రతిపక్ష కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ప్రజాపాలన చేస్తున్నా ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు? ఇవన్నీ కూడా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో నువ్వేమన్నావు? పార్టీలు మారే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడినావు, రాళ్లతో కొట్టాలన్నావు. ఇవాళ ఏం చేస్తుండ్రు? ఇవాళ అప్పుడేమో ప్రవచనాలు చెప్పిండు పార్టీలు మారే వాళ్లను రాళ్లతో కొట్టాలని. ఆ ప్రవచనాలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా ఎడాపెడా కండవాలు కప్తూనే ఉన్నాడు. ఇంకా బాధ ఏంటంటే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో హైదరాబాద్లో రిలీజ్ చేసిండ్రు. మేనిఫెస్టోలో ఏముందంటే, ఎవరైనా పార్టీలు మారితే ఆన్ ద స్పాట్ వాళ్ళ సభ్యత్వం పోవాలని ఆ మేనిఫెస్టోలో ఉంది. అదే వేదిక మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టిండ్రు. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను కూర్చోబెడితే నీ మేనిఫెస్టో ఫార్సా లేదా నువ్వు చెప్పే మాటలు తప్ప ఏది నమ్మాలి ప్రజల్ని? ఇప్పుడు ఇంకా జోక్ ఏంటంటే, నువ్వు 100 రోజుల్లో అమలు చేస్తున్నా అన్న నీ మేనిఫెస్టోనే అట్టర్ ఫ్లాప్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. ఎట్లా నమ్మాలా నీ మేనిఫెస్టోను? నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోనే నువ్వు అమలు చేయడంలో దారుణాతి దారుణంగా ఫెయిల్ అయిపోయి మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెట్టడం అంటే ఇది ప్రజల్ని మోసపుచ్చడం. ప్రజలు తెలివైన వాళ్ళు, ఒకసారంటే నీ మాటలు నమ్మొచ్చు మోసపోవచ్చు, కానీ ప్రతిసారి ప్రజల్ని మోసపుచ్చుతా అంటే అది జరగదనేటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజలు కూడా డెఫినెట్గా మార్పు కోరుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మార్పు కోవాలనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. గ్యారంటీల అమలు విషయంలో ఫెయిల్ అయిపోయి ఇవాళ బీజేపీతో అంతర్గత ఒప్పందం పెట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇలా రాష్ట్రంలో 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచే విధంగా బీజేపీ సహకరిస్తుంది, మరో 8 సీట్లలో బీజేపీ గెలిచే విధంగా కాంగ్రెస్ సహకరిస్తుంది. విషయాలు ప్రజలకు అర్థమైనవి. రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు అంతర్గత చీకటి ఒప్పందాలు చేసుకున్నారు, బట్ డెఫినెట్గా ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ప్రశ్నించే గొంతుక ఉండాలి. ఈ తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే బీఆర్ఎస్ పార్టీ అయితేనే కాపాడగలుగుతుంది అని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఇంకో విషయం కూడా ఏంటంటే, మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు 10 పాటు హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్గా పెట్టారు. ఈ జూన్కు ఆ 10 పూర్తి కాబోతా ఉన్నాయి. మళ్ళీ జాయింట్ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది. రేపు దాన్ని గట్టిగా అడ్డుకోవాలన్నా, పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో ఆయన మూలాలు ఉన్నాయి. ఆయన మళ్ళీ వాళ్ళకి సహకరించే ప్రమాదం లేకపోలేదు. గతంలో కూడా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు బీజేపీ ప్రతిపాదించింది, కాంగ్రెస్ ఆ బిల్లుకు మద్దతిచ్చింది. ఎందుకంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ 7 మండలాలను, లోయర్ సీలేయర్ పవర్ ప్రాజెక్టును తెలంగాణకు దక్కకుండా చేసినాయి 2 జాతీయ ప్రాజెక్టులు. ఆ రోజు తెలంగాణ ఈలో 7 మండలాలను తీరస్గా వ్యతిరేకించింది, బంద్ కాల్ ఇచ్చింది, దీనికి బిల్లుకు అగనిస్ట్గా ఓటేసింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. రేపు చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి, లైక్ రాష్ట్ర విభజన అంశాలు ఎన్నో ఉన్నాయి, ఈ జాయింట్ క్యాపిటల్ అంశం ఉంది, రాష్ట్రానికి సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటన్నిట్లలో ఇవాళ మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయమే చేసినాయి. ఇవాళ బీజేపీ పార్టీ కూడా తెలంగాణకు ఏమిచ్చింది? దేశంలో 157 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు అడిగితే ఇవ్వలేదు, జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఇవ్వలేదు, తెలంగాణ ఐటీఐఆర్ను రద్దు చేశారు, తెలంగాణకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. వడ్లు కొనండి మహాప్రభు అంటే వాళ్ళు నూకల్ బుక్కండి అని తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడారు. అంటే ఇలా మేము కష్టపడి రైతు బంధు ఇచ్చి, నీళ్లు ఇచ్చి, చెరువులు బాగా చేసి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కేసీఆర్ గారు అద్భుతంగా దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణను తయారు చేస్తే వడ్లు కొనడం కూడా చేత కాని బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజల ఓట్లు ఎట్లా అడగాలి? మీరు తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతులను నూకలు బుక్కండి అని చెప్పి అవమానపరిచింది బీజేపీ. ఏమీ ఇవ్వని బీజేపీ తెలంగాణలో ఏమని ఓటు అడుగుతుంది? మీ నైతికత ఏంది అని అడుగుతా ఉన్నా. ఇవాళ బీజేపీ నాయకులు రాష్ట్రానికి వచ్చి ఎంతసేపు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా బీజేపీని, మీరు ఈ రాష్ట్రంలోని బీసీలకో, ఎస్సీలకో, రైతులకో, మహిళలకో, విద్యార్థులకో, నిరుద్యోగులకో, ఏ ఒక్క వర్గానికైనా 10 మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పండి. మేము చెప్తాం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది 10 అంటే, రైతు బంద్ ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆసరా పెన్షన్ 2000 పెంచాం, ఇవాళ అనే కేసీఆర్ కిట్ ఇచ్చాం, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చాం, అభివృద్ధి సంక్షేమం అన్ని చెప్తాం, కొత్త జిల్లాలు చేసినాం. మీరేం చెప్తారు? 10 మీరు అదానీ గారిని ప్రపంచ కుబేరుల్లో ఒకరిని మాత్రం చేసినారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో రాకముందు అదానీ అపరిచితుడు, ఆయన ఎవరో తెలియదు. కానీ 10 బీజేపీ పాలనలో ప్రపంచ కుబేరుల్లో టాప్10 మాత్రం అదానీ గారు మాత్రం అయ్యారు. ఇవాళ ఈ దేశ రైతులను బాగుపడ్డరా? మీరు తెచ్చిన నల్ల చట్టాలు వద్దు మహాప్రభు అని ధర్నాలు చేసిన ఢిల్లీ నడివీధుల్లో రైతుల మీద లాఠీ ఛార్జీలు, బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు కొట్టి 700 రైతులను ఇలా పొట్టన పెట్టుకున్నది బీజేపీ. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మీరు పేరు తెచ్చుకున్నారు. రైతులకు మీ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తామని చేయకుండా మోసం చేసినారు. మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తామని బీజేపీ రైతుల్ని మోసం చేసింది. ఏమిచ్చింది బీజేపీ? పేదలకు ఏమిచ్చారు? ఈ రాష్ట్రానికి ఏమిచ్చారు? ఏ వర్గం మీ 10 హయాంలో బాగుపడ్డది? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇవాళ దళితుల విషయంలో కూడా ఇవాళ ఎస్సీలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ బీజేపీ వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు కనీసం బిల్లు మూవ్ చేయలేదు, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బీజేపీ హయాంలో జీఎస్టీ రూపంలో ధరలు పెరిగినాయి, పేదల నడ్డి విరిగింది. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి, బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరను 1000 రూపాయలకు పెంచింది కూడా బీజేపీ. అంటే బీజేపీ ధరలు పెంచింది,
పేదలను ఇబ్బంది పెట్టింది తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ బీజేపీ మేలు చేయలేకపోయింది. అందువల్ల ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను దెబ్బతీసింది. ఇవాళ బీజేపీ ఎంతసేపు మాట్లాడితే భక్తి ధార్మికం గురించి మాట్లాడతారు. కేసీఆర్ కంటే భక్తిపరుడు ఇంకోళ్ళు ఉంటారా? కేసీఆర్ కంటే ధార్మికంగా ఉన్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ బీజేపీ ముఖ్యమంత్రి అయినా ఉన్నారా? గతంలో దేవాలయాల నిధులు ప్రభుత్వాలు వాడితే ప్రభుత్వ నిధులను దేవాలయాలకు ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. అద్భుతంగా యాదాద్రి దేవాలయం నిర్మించింది కేసీఆర్ గారు. ధూపదీప నైవేద్యాలతో ఇవాళ చాలా బాగా మరి ఆ దేవాలయాల్లో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరిగే విధంగా చూసింది కేసీఆర్ గారు. ఆ దేవాలయాల్లో నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి బ్రాహ్మణుల కోసం, పేద బ్రాహ్మణుల విద్యా ఉపాధి అవకాశాల కోసం నిధులిచ్చింది కేసీఆర్. బ్రాహ్మణ పరిషత్ గట్టి వాళ్ళని గౌరవించింది కేసీఆర్. ఇట్లా దేవాలయాల విషయంలో, ఆధ్యాత్మికత విషయంలో ఇవాళ కేసీఆర్ గారు బీజేపీ కంటే రెండు అడుగులు ముందే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వెనుక ఉన్నది లేదు. అంటే మీరు ఇలా ప్రజల గురించి ఆలోచించాలి. మీ మీ హామీలు చూస్తూ ఉంటే కోటలు దాటుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఎండలు మండుతూ ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే అబద్ధపు హామీలతో ప్రజల గుండెలు మండుతూ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడే అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీ లాంటివి 100 రోజులు అమలు చేస్తా అంటే అది ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక హామీల పత్రాన్ని మళ్ళీ ప్రజల ముందు పెట్టివి. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇలా బీజేపీ కూడా అదే చేస్తూ ఉంది. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్ళీ కొత్త హామీలతో ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా కేసీఆర్ గారి పర్యటన బస్సు యాత్ర తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో అద్భుతమైన ఉత్సాహం వచ్చింది. అద్భుతమైన ప్రజా ఆదరణ వస్తూ ఉంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు స్వచ్ఛందంగా కేసీఆర్ గారి బస్సు యాత్రకు వచ్చి వారికి అపూర్వమైన రీతిలో స్వాగతం పలుకుతూ ఉన్నారు. మాకు సంపూర్ణమైన విశ్వాసం కలుగుతూ ఉంది. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. ఒక నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్రంలో రాబోతుందనేటువంటిది స్పష్టంగా మాకు కనబడతా ఉంది. ఎందుకంటే ప్రజలు ఇలా మార్పు కోరుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ నుంచి మార్పు కోరుకుంటున్నారు. ఈ రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ గురించి మార్పు కోరుకుంటున్నారు. అసలు ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర అధినేత రాష్ట్రం దివాలా తీసిందని చెప్తారండి? రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రే చెప్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాల కల్పన జరుగుతుందా? రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోదా? ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతికే వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన తగ్గిపోయింది. మీరు ఈ రకంగా మాట్లాడడం వల్ల భవిష్యత్తులో కరెంటు ఉంటుందో ఉండదో, మీరు మంచినీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కన్ఫ్యూజన్లో పడ్డారు. ఒక దశలో బెంగళూరు నుంచి, మద్రాస్ నుంచి అన్ని పెట్టుబడులు హైదరాబాద్ వైపు చూసినాయి. అక్కడ త్రాగునీటి సమస్య వల్ల, అక్కడ ట్రాఫిక్ కంజెషన్ వల్ల, అక్కడ విద్యుత్ కోతల వల్ల తెలంగాణ వైపు అందరూ చూశారు. కానీ రేవంత్ రెడ్డి గారి తీరు చూసిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఇలా పునరాలోచనలో పడ్డారు. ఈ మీకు పరిపాలన నైపుణ్యం లేక మీ యొక్క ఆలోచన విధానం వల్ల ఇలా రాష్ట్రానికి మీరు నష్టం చేస్తా, తీరని నష్టం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముందుకు తీసుకుపోతే ఈ రాష్ట్రాన్ని మీరు వెనక్కు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఒక విశ్వాసం కలిగియాలి, విశ్వసనీయత పెంచాలి. కానీ మీరు ప్రతిపక్షాల మీద బురద జల్లాలని, గత ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి రాష్ట్రం పరుగు తీసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఇంకో విషయం కూడా సమాధానం చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ నాయకులే, ఎంపీ అరవింద్ గారు, వాళ్ళ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఈయన బీజేపీలో చేరతాడని చెప్తున్నారు. ఆగస్టు సంక్షోభం అంటున్నారు. ఈయన మంచోడే గారు మా బీజేపీలోకి రావాలంటున్నారు. దాన్ని ఎందుకు ఈయన ఖండిస్తలేడు? ఇవాళ వరకు నేను బీజేపీలో చేరను అని ఎందుకు ఖండిస్తలేడు రేవంత్ రెడ్డి గారు? ఇవాళ మాట్లాడిన వాళ్ళు ఎవరు? సీనియర్ బీజేపీ నాయకులు, ఎల్పీ నేత మాట్లాడుతున్నాడు. దాని మీద ఈరోజు వరకు స్పందన లేదు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో అనుమానాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్ విషయంలో బీజేపీ కాంగ్రెస్లు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఏం చెప్పారంటే
కవిత గారు అరెస్ట్ కాలేదు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ఒక దుష్ప్రచారం చేసి అబద్ధాలను గోబల్స్ ప్రచారం చేసి రాజకీయంగా మైనార్టీల ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ కవిత గారు అరెస్ట్ అయినారు, ఆ విషయం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. నిజంగా మేము బీజేపీతో కలిస్తే ఇవాళ దేశంలో ఏం జరుగుతుంది? బీజేపీతో కలిస్తే జోడీ లేదంటే ఈడీ, అదే జరుగుతుంది కదా, అక్రమ కేసులే కదా జరుగుతున్నాయి. ఈరోజు మైనార్టీల విషయంలో హమారే తమామ్ ముసల్మాన్ బహనోన్ సే భాయియోన్ సే మేరా ఏకీ గుజారిష్ హే, ఆప్ లోగ్ సోచనా చాహియే. ఆజ్ రేవంత్ రెడ్డినే మైనార్టీస్ కు ఢోకా దియా హే, మైనార్టీస్ కు పెహలీ సర్కార్ హే, ఏక్ బగర్ మైనార్టీ మినిస్టర్ ఆజ్ కోయి హుకుమత్ బనా హే వో సిర్ఫ్ రేవంత్ రెడ్డి కా హుకుమత్ హే. ఇస్కే పెహలే యా కాంగ్రెస్ భీ రహేందో, తెలుగుదేశం భీ రహేందో, బీఆర్ఎస్ భీ రహేందో, కమ్ సే కమ్ ఏక్ మైనార్టీ మినిస్టర్ తో రహతా థా. కేసీఆర్ సాహబ్ కే హుకుమత్ మే దూసరీ బార్ దో హీ మినిస్టర్ స్వేరింగ్ సెరమనీ కరే, ఏక్ హే కేసీఆర్, దూసరా హే మహమూద్ అలీ సాహబ్ హోమ్ మినిస్టర్. ఇతనా ఇజ్జత్ హమ్నే ఆప్కే లియే దియా హే, లేకిన్ 12 మినిస్టర్ కు లేకే భీ ఏక్ ముసల్మాన్ కు మినిస్టర్ నహీ దియా. ఆప్కే ఓటోన్ సే సర్కార్ బనా, ఆప్కో ఆజ్ గవర్నమెంట్ మే జగా నహీ మిలా, యే అఫ్సోస్ కీ బాత్ హే, ఆప్ సోచనే కీ బాత్ హే. దూసరీ బాత్, 4,000 కరోడ్ రూపే బడ్జెట్ మే మైనార్టీస్ కే లియే దేతే బోలే, ఆజ్ ఆధా భీ నహీ దియే. తీసరీ బాత్, జో రంజాన్ కా తోహఫా తా, జబ్ తక్ కేసీఆర్ తే రంజాన్ కా తోహఫా మిలా, జైసా కాంగ్రెస్ ఆ గయా తోహఫా బంద్. తీసరీ బాత్, ఇమామ్ మొజమ్ సాహబ్ కు 12,000 దేతే బోలే, అబ్ 5,000 భీ జో పహలే మిల్ రహా తా వో భీ ఆజ్ నహీ మిల్ రహా హే. ఆప్ లోగ్ సోచియే, యే రేవంత్ రెడ్డి నే మోడీ సాహబ్ కు జాకే భడే భాయ్ బోల్తా, రాహుల్ గాంధీ కు భాయీ బోల్తా, అబ్ తుమ్ కిస్కే సాథ్ హే? భడే భాయ్ ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే బోల్ రహా, బోలే తో ఆగే భీ ఉన్హే హీ ప్రధానమంత్రి బన్తా, ఉన్కో ఆప్కో ఉన్కా ఆశీర్వాద్ చాహియే. ఆప్ క్యా బోల్నా, 5 దిన్ పహలే 10 దిన్ పహలే నోటిఫికేషన్ ఆరే వాలా హే, ఆప్ జాకే ఆగే భీ ఆశీర్వాద్ చాహియే బోల్ రే. బోలే తో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నహీ బన్తా క్యా, ఫిర్ ఆగే ఉన్కా ఆశీర్వాద్ ఆప్ క్యూ పూచ్ రే? యే సోచనే కీ బాత్ హే, అందర్ సే ఉన్హే మిలా హువా హే. బోల్తా హే కీ అదానీ సాహబ్ అచ్చా హే, అదానీ సే గలా మిల్తా హే జే, ఔర్ గుజరాత్ మోడల్ బనావ్ బోల్ రా తెలంగాణకు, బోలే తో గోధ్రా జేసా కామ్ తెలంగాణ మే కర్నా బోల్ కే ఆప్ బోల్నా చాహ రే క్యా? గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ మోడల్ బోల్ కే రాహుల్ గాంధీ బోల్తా, ఆప్ జాకే గుజరాత్ మోడల్ బనావ్ బోల్ రే? బోలే తో క్యా బోల్నా చాహ రే ఆప్ లోగ్? యే బాత్ హమారే తమామ్ ముసల్మాన్ బహనో భాయియో ఆప్ లోగ్ సోచనా, ఆల్ మైనార్టీ షుడ్ థింక్, బీఆర్ఎస్ ఇస్ ఎ సెక్యులర్ పార్టీ, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేస్తుంది, రేపు పార్లమెంట్లో కూడా అన్ని వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఎక్కడైనా మైనార్టీస్కి అన్యాయం జరిగితే గలం విప్పుతుంది, ఆ ప్రభుత్వాల మీద పోరాడుతుంది. అది ఏ ప్రభుత్వం ఢిల్లీలో వచ్చినా తప్పకుండా పోరాడుతుంది. బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా మైనార్టీలతో బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా మైనార్టీలకు అన్యాయం చేయదు, బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా బీజేపీతో కలవదు. మైనార్టీల పక్షపాతిగా హిందూ ముస్లింలను రెండు కళ్ళుగా భావించి ఇద్దరిని సమంగా ముందుకు తీసుకుపోయేటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఈ విషయాన్ని అందరు కూడా మైనార్టీ సోదరులు కూడా గమనించాలి. ఇవాళ 8 సీట్లలో బీజేపీ గెలుపుకు పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరిస్తూ ఉన్నాడు. ఈ కుట్రలో మైనార్టీలు భాగస్వామ్యం కావద్దని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కూడా నేను ముస్లిం మైనార్టీ సోదరులందరినీ, క్రిస్టియన్ మైనార్టీ సోదరులను, అన్ని మైనార్టీ వర్గాలను కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. సో మిత్రులారా, ఈ రకంగా డెఫినెట్గా ఈ ఎన్నికల్లో ప్రజలైతే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం 5 నెలల్లోనే అభాస్ పాలైపోయింది, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అందువల్ల ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి, ఈ హామీలు అమలు కావాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిస్తేనే రేపు ప్రధాన ప్రతిపక్షంగా మేము గట్టిగా కాంగ్రెస్ మెడలు వంచి పోరాటం చేసి ప్రజల పక్షాన మేము నిలబడగలుగుతాం. అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు చూస్తూ ఉంటే బీజేపీకి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్కి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ సంకీర్ణ యుగం, రీజనల్ పార్టీలే ఈ దేశంలో కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలవడం ద్వారా తప్పకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా ప్రధాన భూమిక పోషించి ఈ రాష్ట్ర హక్కులను కాపాడడంలో, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని, ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలందరికీ నేను అపీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ప్రతిపక్ష నాయకుడుగా చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చెప్పారు మీరు బీఆర్ఎస్ కి ఎందుకు ఇప్పుడు అవకాశం ఇవ్వాలి ప్రజలు అన్నది. బిఫోర్ ఐ ఓపెన్ ది ఫ్లోర్ టు క్వశ్చన్స్, నేను మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు మీరు అన్నారు క్వశ్చన్ చేయడాని కోసం మాకు బీఆర్ఎస్ కి ఓట్ ఇవ్వండి అన్నది, కానీ మీ నాయకులు ఒక క్యాంపెయిన్ మీటింగ్ లో చెప్పారు మీ క్యాండిడేటు కేంద్ర మంత్రి అవుతారు అని. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు ఇప్పుడు ఎవరికి మెజారిటీ రాదు, బీజేపీకి రాదు, ఇండియా అలయన్స్ కి రాదు అంటున్నారు, అండ్ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అక్కడ చేర్చుకోము అని అంటున్నారు. అంటే మీరు బీజేపీ తోటి కలుస్తారని అనుకోవాలి కదా. నేను ఇందాకే చెప్పాను, దేశంలో రెండు జాతీయ పార్టీలు మెజారిటీ సాధించలేవు, సంకీర్ణ యుగం రాబోతా ఉంది, రీజనల్ పార్టీలు కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి, అందులో మేము భాగస్వామ్యంగా ఉంటాం. రీజనల్ పార్టీస్ అంటే విత్ ఇండియా అలయన్స్ లేకుండా రీజనల్ పార్టీస్ కి స్ట్రెంత్ రాదు కదా. ఇండియా అలయన్స్, కాంగ్రెస్ ఇస్ ఆల్సో బికమ్ ఎ రీజనల్ పార్టీ. లాస్ట్ టైం దే గాట్ 57, ఐ డోంట్ థింక్ దిస్ టైం దే విల్ గెట్ ఈవెన్ దట్ సీట్స్. సో వాళ్ళ రోల్ అంటూ పెద్దగా ఉండదు. రీజనల్ పార్టీస్ లో నుంచే రేపు ఒక నాయకుడు ప్రధానమంత్రి అవుతారు, ఎవరవుతారు ఎలా అవుతారు అనేటువంటిది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మనం చూస్తాం. మీరు ఇంకొక ఇష్యూ చెప్పారు అబౌట్ హౌ ద లీడర్స్ హావ్ ఆల్ గాన్ టు ద అదర్ పార్టీస్. వి ఆల్ నో, మనం అందరం చూస్తున్నాము, బీఆర్ఎస్ నుంచే వచ్చిన చాలా నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ కి, భాజపాకి, బీజేపీకి మళ్ళీ క్యాండిడేట్స్ గా వచ్చారు. మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశం పైన మీరు కూడా డూ అగ్రీ విత్ దట్? బికాస్ దట్ సీమ్స్ సెన్సిబుల్. మనకున్న ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా వర్క్ చేయట్లేదు. వన్ ఇస్ మీ పార్టీ కూడా దానికి ప్రెసిడెన్స్ చాలా ఇచ్చింది, అట్లాంటి చేరికలు మీరు చేర్చుకున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం అంటున్నారు. వైల్ హీ కండెమ్డ్ అట్ దట్ టైమ్, నౌ ద షూ ఇస్ ఆన్ ద అదర్ ఫుట్ అనుకోవాలి. యా అగ్రీ అండి. అంటే ఇప్పుడు ఇప్పుడు అప్పుడేమో మేము మెర్జ్ అయింది, ఒక 2/3 ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్ ప్రకారంగా ఆ రోజు మా పార్టీలో వాళ్ళు మెర్జ్ అయ్యారు. కానీ ఇక్కడ మంత్రులు కూడా అయ్యారండి, రిజైన్ కూడా చేయకుండా. కానీ ఇక్కడ మీరు గమనిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేస్తా ఉన్నాడు. అది చాలా దారుణమైనటువంటి విషయం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ కంటెస్టింగ్ ఆన్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్, హౌ డు యూ అగ్రీ? ఆన్ ద అదర్ హ్యాండ్ కాంగ్రెస్ ఏం చెప్తుంది, ఆటోమేటిక్ గా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోవాలని వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతూ వాళ్ళ మేనిఫెస్టోకు భిన్నంగా మీరు బీఆర్ఎస్ అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించడం అంటేనే మీ యొక్క మేనిఫెస్టో శాంటిటీ లేదు. Your manifesto doesn't have any sanctity. Before one last question also I must take. మీరు భాష గురించి మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఈసీ కూడా ఒక నిషేధం విధించింది, ఇప్పుడు 48 hours చెప్పకూడదు అని. రేవంత్ గారిని వాడిన భాష ఐ డోంట్ థింక్ సివిల్ సొసైటీ పీపుల్ విల్ అగ్రీ విత్ దాట్ ఈదర్. కానీ ఏమంటున్నానంటే ఆయన ఏమంటారంటే ఆ దానికి పేటెంట్ అయితే కేసీఆర్ గారే కదా ఇట్లాంటి భాష వాడడానికి. ఇన్ యువర్ వ్యూ పీపుల్ అంటే పొలిటీషియన్స్ ఇలాంటిది కరెన్సీలో ఉంటుంది, రెజనేట్ అవుతుంది, వైరల్ అవుతుంది, దానివల్ల ఓట్లు పడతాయి అనుకుంటారు అనుకుంటారేమో, బట్ ఈస్ దట్ ట్రూ? వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఇట్? భాష విషయంలో కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో వాడిన వ్యంగ్యంగా వాడారు తప్ప వారు ఈ రకమైనటువంటి భాష ఎప్పుడు వాడలేదు. దవే పేగులు మెడలేసుకుంటా, నీ కండ్ల గుడ్లు బీకి గోటీలాడతా, నీ డ్రాయర్ ఊడబీక్తా, ఈ రకమైన భాష కేసీఆర్ గారు ఎప్పుడు వాడలేదు. దట్టు ఆయన ముఖ్యమంత్రిగా వాడలేదు. ఆయన ఉద్యమ సమయంలో వాడిన వ్యంగ్యం ఉండేది, ప్రజలకు అర్థమయ్యేటట్టు సరళమైన వాడుక భాషలో వారు చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఈ రకమైనటువంటి భాష వాడలేదు. ఇవాళ నిజానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష పట్ల మాత్రం రాష్ట్రంలో ప్రజలు, విద్యావంతులు, మేధావులు ఎవరు కూడా దాన్ని హర్షించడం లేదు. అది డెఫినెట్గా అది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన భాష మార్చుకోవాలి? ఇలా ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి తన పరిపాలన ద్వారా, తన చర్యల ద్వారా, మెరుగైన పాలన అందించడం ద్వారా ప్రజల ప్రేమ, ప్రజల మెప్పు పొందాలి తప్ప ఇలాంటి భాష ద్వారా మెప్పు పొందుతారనుకుంటే అది పొరపాటు. నేను రవికుమార్ అండి, టీవీ 5 రిపోర్టర్ని. మీ పార్టీ నుంచి బీఆర్ఎస్ కు నుంచి బీజేపీకి అటు కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి కొంతమంది క్యాండిడేట్స్ ఇప్పుడు బరిలో ఉన్నారు. ఏ మేరకు బీఆర్ఎస్ కు నష్టం అవుతుంది వాళ్ళ ద్వారా, లేదంటే ఆ చేర్చుకున్నటువంటి పార్టీలకు బరిలో నిలిపినటువంటి పార్టీలకు డ్యామేజ్? నిజంగా చెప్పాలంటే మాకు లాభమైంది. ఇవాళ ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి కానీ, కడియం కావ్య కానీ, దానం నాగేందర్ కానీ,
వీళ్ళందరూ థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఈరోజు. దే ఆర్ ఇన్ థర్డ్ ప్లేస్. అంటే ప్రజలు దీన్ని ఆహ్వానించడం లేదు. సో దీనివల్ల మాకు పోతే కొంతమంది వ్యక్తులు నాయకులు పోయిన తప్ప మా క్యాడర్ కానీ ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరు కూడా వాళ్ళ వెంట వెళ్ళలేదు. డెఫినెట్గా దీని ద్వారా మాకు మేలే జరిగింది. ప్రజలు దీన్ని అసహించుకుంటున్నారు. ఇటువంటి అభ్యర్థులు పెట్టిన పార్టీలకు నష్టం జరుగుతుంది. నేమ్ అండ్ ఆర్గనైజేషన్. రాష్ట్రంలో ఏర్పడకుండా ముందు పేరు ఆర్గనైజేషన్ కే నరేందర్ జీనియస్ తెలుగు బ్యూరో చెప్పిన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఇబ్బందికరంగా ఏర్పడుతోంది అంటే పార్టీకి గడ్డుకాలం ఉంది అన్నటువంటి ఒక పరిస్థితి వినపడుతోంది. సర్వే ఫలితాలు కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్కి 1-2 అంతకంటే మించి ఇవ్వట్లేదు అనేది చాలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే 6 హామీలు అమలు చేస్తున్నాము అని రేవంత్ రెడ్డి అంటున్నారు, రెఫరెండం అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ మరి నరేందర్ గారు నేను ఇందాకే చెప్పిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు కాలేదు. దే ఆర్ ఫెయిల్ టు డూ ఇట్. అసలు గ్యారంటీలు వదిలిపెట్టి ఉన్నాయి కూడా పోతున్నాయి. అందువల్ల ప్రజల్లో మార్పు ఉంది. ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. మీ అందరి అంచనాలు తలకిందులవుతూ మెజారిటీ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇలా ఎందుకు కాంగ్రెస్ కోటయ్యాలి? మీరు 6 గ్యారంటీల అమలులో వైఫల్యం చెందినందుక, రైతు బంధు డబ్బులు ఇవ్వనందుక, కరెంటు సరఫరాలో ఫెయిల్ అయినందుక, త్రాగునీటి సరఫరాలో ఫెయిల్ అయినందుక, మీరు ఆసుపత్రుల నిర్వహణలో ఫెయిల్ అయి కేసీఆర్ కిట్ పథకం బంద్ చేసినందుక, మీరు తులం బంగారం మాట దేవుడెరుగు ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా సకాలంలో అందించినందుక పీపుల్ ఆర్ థింకింగ్. అందువల్ల డెఫినెట్గా మీరు పోయిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే మేము 7 సీట్లు ఓడిపోతామని. ఆ రోజు మేము 7 సీట్లు కోల్పోయాం, పార్లమెంట్ సీట్లు. ఇలా అంతకంటే సీరియస్గా డిస్కషన్ ప్రజల్లో జరుగుతూ ఉంది. అందుకే మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, డెఫినెట్గా మేము అత్యధిక సీట్లు గెలవబోతాం. ఇప్పుడు మీరు పర్సెప్షన్ ఏంది, మా పార్టీ నుంచి కొంతమంది బయటకు పోయి ఆడ క్యాండిడేట్లు అయింది కనుక మేమేదో బలహీనపడ్డాం అనుకుంటారు. వ్యక్తులు కాదు నిర్ణయించాల్సింది, ప్రజలు. ప్రజల మూడ్ ఇంపార్టెంట్. ఇలా మూడ్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ కేసీఆర్. రైతులు, మహిళలు, ఆసరా పెన్షన్దారులు, ఈ మేజర్ వర్గాలన్నీ కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇలా మాదిగల విషయంలో కూడా 3 పార్లమెంట్ సీట్లుంటే ఒక్కటి కూడా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ అన్యాయం చేసింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోత్పల్లి నరసింహులు గారే చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో వర్గీకరణ గురించి చెప్పకపోవడం వల్ల ఇలా మాకు మాదిగల్లో మెజారిటీ ఓట్లు ఇలా బీఆర్ఎస్కి వస్తున్నాయి. రైతు బంధు రాకపోవడం వల్ల మెజార్టీ రైతులు కరెంటు కోతల వల్ల మోటార్లు కావడం వల్ల మా వైపు చూస్తున్నారు. ఆసరా పెన్షన్ దారులకు 4,000 మాట ఇచ్చిపెట్టి ఇచ్చారు, కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా రాకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇలా మా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల డెఫినెట్గా ఒక స్పష్టమైనటువంటి మార్పు కనబడుతుంది. ఇలా ఆటో వర్కర్స్ కూడా వాళ్ళకి 12,000 ఇస్తామని వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఇలా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అందువల్ల చాలా సెక్షన్స్లో ఒక గుణాత్మకమైన మార్పు. అసెంబ్లీ ఎన్నికల ముందున్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్కు లేదు, బీజేపీకి లేదు. వీఫై న్యూస్ శేఖర్. మాజీ మంత్రి గారు, అంటే మీరు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డితో సవాల్లో, ఏదైతే రైతు రుణమాఫీ పైన స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వకుండా తను భయపడ్డాడు, ఆగస్టు 15 ఖచ్చితంగా నేను అంతలోపే రైతు రుణమాఫీ చేస్తాను, అందుకే భయపడే స్పీకర్ ఫార్మాట్లో కాకుండా వేరే ఫార్మాట్లో ఇచ్చాడు. శేఖర్, నేను నీకు ఇప్పుడే ఇచ్చేస్తాను, ఆన్ ది స్పాట్ ఐ విల్ గివ్ యూ ఇన్ స్పీకర్ ఫార్మాట్ నీకు ఇస్తాను. రేవంత్ రెడ్డిది మీరు తెప్పియండి. రేవంత్ రెడ్డి తెప్పించిన 5 నిమిషాల్లో స్పీకర్ ఫార్మాట్లో శేఖర్కే ఇస్తాను రాజీనామా. రేవంత్ రెడ్డి మీరు తెప్పించుకోండి. నేను ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వమని అడిగాను. ఐ కరెక్ట్ యువర్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, 6 గ్యారంటీలు, రుణమాఫీ, ఈ రెండింటిని ఆగస్టు 15లోగా చేస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఆమోదించుకొని మళ్ళీ పోటీ చేయను అని చెప్పాను. 6 గ్యారంటీలు మరియు రుణమాఫీ, ఈ రెండు చేయ. 6 గ్యారంటీలు కూడా నేను కొత్తగా పెడుతున్న నిబంధన కాదు, 100 రోజుల్లో చేస్తామని మీరు ప్రజల్ని మోసపుచ్చి చెయ్యని గ్యారంటీలను 15 ఆగస్టులోగా దేవుడి మీద ఒట్టు పెడుతున్నావు కదా, 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు రుణమాఫీ చెయ్యండి. ఐఎమ్ ఈవెన్ రెడీ. ఇదే ప్రెస్ క్లబ్ మా విరాట్ బైకి ఇస్తా, లేకపోతే శేఖర్కి ఇస్తా, మీ దగ్గరనే పెట్టుకోండి, ఆయనది కూడా తెమ్మనండి. ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్. నేను అట్లా వెనుకకు పోయేవాడిని కాదు. రేవంత్ రెడ్డి లాగా పార్టీలు మార్చటండి కాదు, మాటలు మార్చటండి కాదు. సార్, నా పేరు రాజు, ఐన్యూస్ అండి. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ సహకరిస్తుంది ఇండైరెక్ట్గా అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఇటీవల కేసీఆర్ గారు కానీ మీరు కానీ ఎవరు మాట్లాడినా
రేపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మనం మంచి రోజులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఎవరు ఎవరితో అగ్రిమెంట్? మేము కేసీఆర్ గారు సంగారెడ్డి సభలో ఏం మాట్లాడిందంటే, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాము, ఈ 5 ఏళ్ళు ఉంటేనే పాలేందో నీళ్లేందో తేలుతుంది. 5 నెలలనే తేలిపోయింది కదా, కరెంటు మునుపట్ల ఎక్క వస్తలేదు, మంచినీళ్ళు మునుపట్ల ఎక్క వస్తలేదు, దవాఖానలో కేసీఆర్ కిట్ వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు, ఇవాళ ఇవన్నీ పంటలు ఎండిపోతున్నాయి, ఇవన్నీ ప్రజలకు అర్థమైంది. ఇంకా 5 ఏళ్ళు ఉంటే ప్రజలు మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని మళ్ళీ మా ప్రభుత్వాన్ని తీసుకొస్తారు, మా పార్టీని తెస్తారు. అందువల్ల మాకేం లేదు. ఇలా ఎవరు అంటున్నారు? వాళ్ళ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు, బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి లేకపోతే సంజయ్ గారో వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం ఉండదు, ఆగస్టు సంక్షోభం వస్తుంది, ఇదైతుందని. బీఆర్ఎస్ అనడం లేదు. మాకు ఒకటే ఉంది, మీరు 5 ఏళ్ళు ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి, ఒక్క హామీ కూడా తప్పకుండా మీ 420 హామీలు అమలు చేయాలనే కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు ఈ డిఫెక్షన్స్, గవర్నమెంట్ కూలిపోతుంది అని టాక్ వచ్చేటప్పుడు తెలంగాణలో ఎప్పుడు ఒక మాట వస్తుంది, హరీష్ రావు గారు ఏకనాథ్ షిండే అవుతారు అన్నది. ఆ దానికి మీ రియాక్షన్ ఏంటి? మీ తెలుగు బాగా ఇంప్రూవ్ అయింది ఉమా గారు. నాకు తెలుగు బాగానే వస్తుందండి, నేను ఇక్కడ భయపడతాను ఇక్కడ మాట్లాడడానికి, లేకపోతే మానే మాట్లాడతాను లేండి. అయితే ఉమా గారు, ఇట్లాంటి క్వశ్చన్ కొన్ని 100 సార్లు ఆన్సర్ చేశాను. నేను పదవి కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తాను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై క్యారెక్టర్ ఫర్ ఎ పోస్ట్. ఎందుకంటే పదవి రావచ్చు, పదవి పోవచ్చు, పోయిన వ్యక్తిత్వం మనిషి జీవితంలో పొందలేడు. క్యారెక్టర్కు, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. ఏదైనా పార్టీ నిర్ణయానికి కేసీఆర్కు లోబడే హరీష్ రావు ఉంటాడు తప్ప హీ విల్ నెవర్ బికమ్ ఏక్నాథ్ షిండే ఆర్ ఎనీథింగ్ ఎల్స్. హరీష్ రావు గారు నమస్కారం. యూసుఫ్ బాబు, ప్రజాపూరు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ వర్గాలు, ప్రజా సంఘాల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది, చర్చలు జరుగుతున్నాయి. మాస్కులలో కూడా అక్కడక్కడ చర్చలు నడుస్తున్నాయి. మీరు చర్చలలో నాకు తెలియదు, నిన్న ఫ్రైడే నేను మాస్కి. ఏమంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కాబోతుంది, దాని ప్లేస్లో బీజేపీ వస్తుంది, అయితే రాష్ట్రంలో ఇబ్బందులు వస్తాయనే దాని మీద ప్రజల్లో చర్చ నడుస్తుంది. మీ దృష్టికి వచ్చిందా? వస్తే మీరు అంటే ఒక ప్రాంతీయ పార్టీ అనేది ఇక్కడ అవసరం అనే ఒక ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లా లేదు ఉన్నా కూడా. యూసుఫ్ బాబు గారు, యువర్ క్వశ్చన్ ఈజ్ ఎ వెరీ వాల్యుయబుల్ క్వశ్చన్ అండ్ ఎ గుడ్ క్వశ్చన్. ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ లాంటి మతతత్వ పార్టీ వస్తే మైనార్టీలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి. రావద్దంటే ఏం చేయాలి? మరి ఆ మైనార్టీలందరూ ఒకటై ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ. ఆల్ మైనార్టీ షుడ్ థింక్. మీరందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటేనే ఆ స్పేస్ ఇంకొక జాతీయ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకోవద్దంటే, ఇలా ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ద్వారా మీరు అన్నటువంటి మతతత్వ పార్టీని రాష్ట్రంలో రాకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీతో కలవము, మతతత్వ శక్తులతో మేము కలవము, మేము సెక్యులర్గా ఉంటామనేది మా పార్టీ ముందు నుంచి చెప్తూ వచ్చింది, ఆచరిస్తూ వచ్చింది, భవిష్యత్తులో కూడా ఆచరిస్తాం. అందువల్ల దట్స్ వై ఐ అపీల్డ్ అవి మై మేము స్పీచ్ మేం బి బోలా. అందువల్ల మీరు దయచేసి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ ఏంటంటే జాతీయ స్థాయిలో చూపించి ఆటోమేటిక్గా మాకు మైనార్టీ ఓట్లు పడతాయని ఒక ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మై ఔరేక్ బాత్ బి బోల్నా చారం, బహుత్ సారే జగం మే కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ మే హే. ఓ జహాన్ పర్ కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ మే హే, ఆప్ కాంగ్రెస్ కు ఓట్ డాలనే మే బీజేపీ కు ఫాయిదా పహుంచ సక్తా హే. అబ్ దేఖియే మెదక్ హే, సికింద్రాబాద్ హే, ఎగ్జాంపుల్ బోల్ రహా హూం, ఐసా బహుత్ సారే సీట్ హే. ఆప్ సికింద్రాబాద్ మే దానం నాగేంద్ర థర్డ్ ప్లేస్ మే హే, ఆప్ మైనారిటీస్ దానం నాగేంద్ర కు ఓట్ డాలనే మే కిస్కా ఫాయిదా హో సక్తా, బీజేపీ కా ఫాయిదా హో సక్తా. వహాన్ పర్ నంబర్ వన్ మే బీఆర్ఎస్ హే. అగర్ సే ఆప్ బీఆర్ఎస్ కు డాలే తో ఏక్ సెక్యులర్ పార్టీ జీత్ జాయేగా, బీజేపీ కు హమ్ హరా సక్తే. జైసా మెదక్ హే, వహాన్ బీఆర్ఎస్ నంబర్ వన్ మే హే, ఆప్ వహాన్ కాంగ్రెస్ కు, కాంగ్రెస్ తో థర్డ్ ప్లేస్ మే హే, వహాన్ ఓట్ డాలనే మే ఫాయిదా బీజేపీ కు పహుంచ సక్తా. ఆప్ లోగ్ సోచనా చాహియే, పార్లమెంట్ సీట్ వైజ్ సోచనా చాహియే, సెక్యులర్ పార్టీ కు జితానే కే లియే ఆపస్ మే కౌన్ సా ఫైట్ కిస్కే పార్టీ మే బీచ్ మే హో రహా హే, నహీ తో బీజేపీ కు రుకానా హే, బీజేపీ సే టకరా లేనా హే, కౌన్ సా పార్టీ లే సక్తా హే, ఆప్ లోగ్ సోచ్ కే, పార్లమెంట్ వైజ్ సోచ్ కే భీ ఆప్కా నిర్ణయ హోనా చాహియే. సార్, నేను హిందీ మిలాప్, నా పేరు వికాస్ జగతాప్. ఇప్పుడే మీరు చెప్పారు సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో,
రీజనల్ పార్టీ నుండి ప్రధానమంత్రి అవుతారు. బీజేపీ కూడా అదే చెప్పేది, మీరు ఒక బలమైన ప్రభుత్వం కావాలంటే మోదీకి ఓటు వేయాలి, లేకపోతే సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి, నేను ప్రధానమంత్రి అవుతా అని మన దేశ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తారు. అందుకే ప్రధానమంత్రి కోసం మోదీ గారే అవసరమని చెప్తున్నారు. వికాస్ గారు, ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడలేదా? ఆ ప్రభుత్వాల్లో ఈ దేశం ఏమైనా దెబ్బతిన్నదా? దేశాన్ని కాపాడలేదా వాళ్ళు? మోడీ గారు ఏం కాపాడిండు బాబు? పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, రూపాయి విలువ పడిపోయింది, సిపాయి విలువ పడిపోయింది. ఏమిచ్చిండ్రు మీరు? అంత బలమైన ప్రభుత్వం మరి మోడీ గారి ప్రభుత్వం ఉంటే వాట్ ఈజ్ దట్ పీపుల్ గాట్? ప్రజలకేమొచ్చింది? ప్రజలకు మీ పదేళ్ల బలమైన ప్రభుత్వంలో ఏ వర్గం బాగుపడ్డది? ఇలా ప్రపంచంలో రేటింగ్లో చూస్తే పేదరికంలో ఇండియా అట్టడుగున ఉన్నది, ఆకలిలో అట్టడుగున ఉంది, రూపాయి విలువ మీరు ఎక్కినాడు 60 రూపాయలు ఉంటే ఇలా 83 రూపాయలకు పడిపోయింది. డే బై డే ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. ఆహార ధాన్యాల దిగుమతి పెరిగింది, నూనె ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, మంచి నూనె వంట నూనె ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మీరు ఎక్కడ ప్రగతి సాధించారు? నిరుద్యోగం పెరిగింది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మీరు ఇంత బలమైన ప్రభుత్వమే కదా, ఏవి 20 కోట్ల ఉద్యోగాలు? మేక్ ఇన్ ఇండియా అన్నారు, వాట్ హ్యాపెన్ టు మేక్ ఇన్ ఇండియా? వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మేక్ ఇన్ ఇండియా? వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ 10 ఇయర్స్? యు ఆర్ సచ్ ఎ స్ట్రాంగ్ పర్సన్, దెన్ వాట్ హ్యాపెన్ టు మేక్ ఇన్ ఇండియా? హరీష్ గారు నమస్తే అండి, నా పేరు పద్మరాజు, నవ తెలంగాణ. సార్, మీరు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు, అయితే ఇప్పుడు 6 గ్యారంటీల గురించి చెప్పారు రేవంత్ గారు, 6 గ్యారంటీ గురించి. అయితే మీ మొదటి 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో 2 కీలకమైన అంశాలను బీఆర్ఎస్ విస్మరించినటువంటిది అంశం. ఒకటి, దళితులకు 3 ఎకరాల భూమి, అంటే అది వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడి ఉంటుంది. రెండవది, నిరుద్యోగ భృతి. ఈ రెండింటిని కూడా అమలు చేయలేకపోయిందనేటువంటిది ఒక విమర్శ. రెండో ప్రశ్న, ఇప్పుడు మామూలుగా కేసీఆర్ వాణి చెప్తే స్పందన బాగా వస్తుంది, ఆయన బయటికి వెళ్ళిన తర్వాత విపరీతమైన మార్పులు వస్తాయని చెప్తున్నారు. అలాంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నారు, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఒక ఎమ్మెల్యేగా? థ్యాంక్ యూ వికాస్. ఆల్ ది 2 క్వశ్చన్లు గతంలో ఆన్సర్ చేశాం వికాస్. సో మొదటిది, మేము 2 గ్యారంటీలు అమలు చేయలేదు అన్నారు. ఓకే, మేము చెప్పిన దాంట్లో 80% అమలు చేశాం, ఒకటో రెండో మేము చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ 6 చెప్పి 5 చేయలేదు కదా బైసాబ్, ఇప్పుడు నేను 5 ఏమేం చేయలేదు కూడా మీకు చెప్పాను. దట్టు 100 రోజుల్లో చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు మీరు, నంబర్ 1. నంబర్ 2, మొదటి సంతకం అన్నారు, అసెంబ్లీలో చట్టబద్ధత అన్నారు. పోనీ డబ్బులు ఖర్చు పెట్టడానికి అవసరం లేని ప్రజల్ని రోజు కలిసే ప్రజాపాలన కూడా చేయలే కదా మీరు. రెండో పాయింట్ నేను చెప్పాలనుకున్నది, మేము మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినా చాలా చేశాం. వేర్ వీ ఫెల్ట్ దట్ పీపుల్ ఆర్ నీడెడ్ అండ్ ప్రజలకి ఇది అవసరం అనుకున్నటువంటి మేజర్ ఇష్యూస్ లైక్ రైతు బంధు, 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు ఇచ్చిన రైతు బంధు, ఇట్ ఈస్ నాట్ ఎ పోల్ ప్రామిస్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలక్షన్ ప్రామిస్. 72,000 కోట్లు, అంత పెద్ద పథకం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేశాం. లైక్ కళ్యాణ లక్ష్మి, 13 లక్షల మందికి 11,000 కోట్ల రూపాయలతో ఇచ్చిన కళ్యాణ లక్ష్మి మేము ఎలక్షన్ టైంలో ప్రజలకు మా మేనిఫెస్టోలో పెట్టలేదు, అయినా వీ హ్యావ్ డన్ దట్. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టు ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది. మీరు పెట్టినవి కూడా చేయట్లేదు అనేటువంటిది మేము చెప్పడం, నంబర్ 1. సెకండ్ క్వశ్చన్ అసెంబ్లీకి సంబంధించి, తప్పకుండా ఆయన వస్తారు, ఆయనకు అనారోగ్యం వల్ల రాలేదు, ఇప్పుడే బాగైనారు, ఆల్రెడీ రోడ్ షో స్టార్ట్ చేసినారు, డెఫినెట్లీ హీ విల్ కమ్. మేము అసెంబ్లీలో ఈ ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగా వారు మంచి నిర్ణయాత్మకమైన అద్భుతమైన రోల్ వారు ప్లే చేస్తారు, మీరు అందరు చూస్తారు. సార్ నమస్తే, నా పేరు భూమేష్, ఆంధ్రప్రభ. సార్, విశాలమైన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక చిన్న పార్ట్, దానికి ఉన్న 85 పిఆర్లలో 3 పిఆర్లు కుంగిపోయాయి. ఈ 3 పిఆర్లు అక్టోబర్ 21 కుంగిపోతే ఇప్పటి వరకు దాని పునరుద్ధరణ జరగకపోవడంతో మరో 4 రోజుల్లో వర్షాలు వస్తాయి, ఆ నీరంతా సముద్ర గర్భంలో చేరే అవకాశాలు ఉన్నాయి, దీనిపై మీరు స్పందన ఏంటి? భూమేష్ గారు, నేను అసెంబ్లీలో కూడా దీని మీద డిస్కస్ చేసిన, బయట కేసీఆర్ గారు కూడా చెప్పారు, నిజానికి కేవలం మా మీద బురద జల్లాలనే ఒకే ఒక దుగ్ధతో ఆలస్యం చేస్తూ ఉన్నారు. వర్కింగ్ పీరియడ్ పోయింది, అప్పుడేమో మేము ఎలక్షన్ జోన్లో ఉన్నాం, మేము అప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు, వీఆర్ అండర్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్. నిజంగా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చి ఉంటే
ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసిన ఒకటో రోజు రెండో రోజు ఆయన అక్కడికి వెళ్ళి దాని మీద పని ప్రారంభించి ఉండేవాడు. కానీ ఈరోజు ఏమైతుంది, 6 మంత్స్ వర్కింగ్ పీరియడ్, గోదావరిలో ఇప్పుడు 6 నెలలు, ఇది మంచి వర్కింగ్ పీరియడ్. ఈ 6 నెలల విలువైన సమయాన్ని ప్రభుత్వం వృధా చేసింది. రాజకీయంగా మమ్మల్ని ఏదైనా బదనాం చేయాలంటే దెర్ ఆర్ మెనీ ఫోరమ్స్, దెర్ ఆర్ మెనీ ఏరియాస్ యూ కెన్ ఫైట్ విత్ అస్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. ఇలా లక్షల మంది రైతుల ప్రయోజనాలు, కోట్ల మంది ప్రజల త్రాగునీటి ప్రయోజనాలని ఫనంగా పెట్టి దాన్ని పక్కకు పెట్టడం అనేది, ఇది రాజకీయంగా దుర్మార్గం, ఇది ప్రభుత్వం చేయకూడనటువంటి పని. అంటే ఇలా కేవలం మమ్మల్ని బదనాం చేయాలని రేవంత్ రెడ్డి గారు కొన్ని లక్షల మంది రైతుల ప్రజల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. నిజంగా ఆయన చేయాలనుకుంటే, ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ జూలైలో మనం మోటార్లు నడిపే విధంగా దాన్ని తెచ్చుకోవాల్సే అవకాశం ఉండేది. ఎన్డీఎస్ఏ పేరు మీద పెట్టి రిపోర్ట్ వచ్చినాక చేస్తాము అంటున్నారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పోలవరం అనే జాతీయ ప్రాజెక్టు కట్టింది కేంద్ర ప్రభుత్వం, వాళ్ళే కట్టిండ్రు. ఇదే ఎన్డీఎస్ఏ, ఎన్డీఎస్ఏ ఇస్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ సిడబ్ల్యూసీ. ఆ కేంద్ర ప్రభుత్వం కడుతున్న పోలవరం డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకుపోయి 5 ఏండ్లయింది. 5 ఏండ్లైనా ఇప్పటికీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలే బైసాబ్. మరి అది మీరే కట్టిండ్రు, ఆడ ఎందుకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాదు 4 ఏండ్లైనా 5 ఏండ్లైనా? అంటే వాళ్ళ శాంటిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడనేమో హడావిడిగా 5 రోజుల్లో ఇచ్చిండ్రు అప్పుడొకటి, బికాస్ ఎలక్షన్స్ ఆర్ దేర్ టు డిఫేమ్. విదిన్ 5 డేస్ దే హ్యావ్ గివెన్ ద రిపోర్ట్, అక్కడ 5 ఏండ్లైనా రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ ఎన్డీఎస్ఏకున్న శాంటిటీ ఏంది? ఇలా మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మన ఇంజనీర్లు ఉన్నారు, దాన్ని రెక్టిఫై చేసి వర్షాకాలంలో నీళ్లు పంపు చేస్తే మనకు మేలు అవుతుంది. ఇప్పుడు మల్లన్న సాగర్లో నీళ్లు ఉన్నాయి బై సార్, అర్జెంటుగా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం హడావిడిగా పైప్ లైన్ వేసి హైదరాబాద్ నీళ్లు తెస్తున్నది. మల్లన్న సాగరే లేకపోతే, కాళేశ్వరమే కట్టకపోతే ఇవాళ హైదరాబాద్కు నీళ్లు వచ్చినా? ఇవాళ నీళ్లు తెచ్చుకుంటున్నావు కదా నువ్వు, పైకి మమ్మల్ని విమర్శిస్తున్నావు, కానీ అదే ఇవాళ హైదరాబాద్కు జీవనధార అవుతుంది. నేను సతీష్ అని, ఎన్టీవీ రిపోర్టర్ని. సార్, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఏ పార్టీ నుంచి గట్టి పోటీ అనుకుంటున్నారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయా, కేంద్రంలో ఉన్న బీజేపీయా, ఏది మీకు గట్టి పోటీ అనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు సార్? మొదటిదేమో కాంగ్రెస్ బీజేపీ కంటే, రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు మేము గెలుస్తాం, నంబర్ వన్. నంబర్ టూ, కొన్ని ప్లేసెస్లో కాంగ్రెస్తో పోటీ ఉంది, కొన్ని ప్లేసెస్లో బీజేపీతో పోటీ ఉంది. అది పార్లమెంట్ టు పార్లమెంట్ టు క్యాండిడేట్ అది వేరీ అవుతుంది. సార్, నేను కుమార్, V6 వెలుగు నుంచి. సార్, సార్ రీజనల్ పార్టీస్ నుంచి ఎవరో ఒకరు పిఎం అవుతారని మీరు చెప్తున్నారు కదా, కేసీఆర్ గారికి ఏమైనా అవకాశం ఉందా? సో నేను ప్రిడిక్షన్ చేయలేను, ఆస్ట్రాలజిస్ట్ను కాదు. లెటస్ సి పోస్ట్ ఎలక్షన్ సినారియోలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఎమర్జ్ అవుతుంది అనే దాన్ని బట్టి చూద్దాం. సార్, నా పేరు సవీన్ సార్, స్వతంత్ర టీవీ. కాంగ్రెస్ పార్టీ నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో మీరు 7 మండలాలు ఆంధ్రాకి ఇచ్చారని చెప్తున్నారు. అందులో భద్రాచలం అభివృద్ధికి ఆటంకంగా ఉన్న 5 పంచాయతీలు తిరిగి తెలంగాణలోకి తెస్తాము, హైదరాబాద్కు సుప్రీంకోర్టు బెంచ్, నీతి ఆయోగ్ రీజనల్ ఆఫీస్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, ఇట్లాంటివి ఎట్లా చూడాల్సి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీగా? మీరేం చెప్తారు? ఇది పెద్ద జోక్ కదా బై సార్, ఒక లెట్ మీ ఫినిష్. ఇట్స్ ఏ బిగ్ జోక్ కదా కాంగ్రెస్ పార్టీ ఆ మాట చెప్పడం. ఈ 7 మండలాలను, ఈ 5 గ్రామాలను ఆంధ్రాలో కలపడానికి బిల్లుకు సంతకం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 100 ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు పోతా అన్నదట, ఇదన్న కలిపిందే మీరు కదా, ఈ ఊర్లను గలిపిందే మీరు, మళ్ళీ వాపస్ తెస్తాను ఎవరో చెవుల పువ్వు పెట్టున్నారు. ఆ రోజు అపోజ్ చేసింది మేం బైసాం. ఇక బీజేపీ బిల్లు ప్రవేశపెట్టింది, బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు మళ్ళీ ఇలా వాపస్ చేస్తా అంటే ఏంది? నంబర్ వన్. నంబర్ టూ, పాలమూరుకు జాతీయ ప్రాజెక్ట్ అన్నారు, ఇది కూడా జోక్ కదా బైసాం. ఆ రోజు రాష్ట్ర విభజన బిల్లు తయారు చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరంను జాతీయ ప్రాజెక్టు పెట్టినరు. ఆ రోజే పాలమూరో కాళేశ్వరమో జాతీయ ప్రాజెక్టు పెట్టింటే ఇవాళ మనకు కూడా పోలవరం లాగా వచ్చి ఉంటుండే కదా. ఆ రోజు బిల్లులో పెట్టకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే. అంటే ఇవాళ ప్రజల్ని మభ్య పెట్టడానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు గోల్మాల్ ప్రచారము 6 గ్యారెంటీలతో ఎట్లా చేసిండ్రో, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా అదే తరహాలో ఇదో డ్రామా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సార్, శ్రీకాంత్ మహానీసు ఉంది సార్ ఇక్కడ. సార్, రిజర్వేషన్ల మీద బీజేపీ రద్దు చేయాలని చూస్తుంది, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి దీనిపై అని సీఎం గారు పదే పదే అడుగుతున్నారు. బైసా, ఈ రెండు పార్టీలు డ్రామా ఇది, కాంగ్రెస్ బీజేపీ. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిసినట్టు చేస్తా, నేను ఏడిసినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేయి అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది. ఒకవైపు బీజేపీ వాళ్ళు ఏమంటుండే, హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారు అని బీజేపీ వాడు మాట్లాడతాడు, రిజర్వేషన్లు రద్దు అయితాయని కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు. ఈ రెండు జరిగే పని బైసా? మన కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తుందా? సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం లేదా?
ప్రజలు ఊరుకుంటారా? ఇవేవి జరగవు. ఈ రెండు పార్టీలు కూడా ఓట్ల కోసం ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ రెండు పార్టీలు ఏం నాటకం ఆడుతున్నాయి? పదేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లలో దేశ ప్రజలకు ఏం చేశామో చెప్పి బీజేపీ ఓటు అడగాలి, కానీ అది అడుగుతలేరు. మంగళసూత్రాలు పోతాయి, మీ ఆస్తులు పోతాయని బీజేపీ మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఏం మాట్లాడాలి? ఐదు నెలలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ 5 నెలల పాలనలో ప్రజలకిచ్చిన హామీలు అమలైనయా లేదా, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఏం చేసినామో చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలి. కానీ వీళ్ళు తమ పాలనల గురించి చెప్పుకునే పరిస్థితులు అంతా రివర్స్ గేర్ కదా బైసాబ్, కరెంటు వాయ్, మంచినీళ్లు వాయ్, పంటలు ఎండిపోయాయి, దవాఖానలు ఖరాబ్ అయిపోయాయి, రివర్స్ గేర్ నడుస్తుంది. చెప్పుకునే దిక్కు లేక, అవకాశం లేక రిజర్వేషన్ అనేటువంటి ఒక అంశాన్ని తెచ్చినారు. దేన్ని కూడా బీఆర్ఎస్ అంగీకరించదు. బీఆర్ఎస్ రిజర్వేషన్లు పెంచాలని, రిజర్వేషన్లను రాష్ట్రాలకే పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాం. బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లోక్సభలో దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. 1, 2, హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచినా, ముస్లింల ఆస్తులను హిందువులకు పంచినా బీఆర్ఎస్ ఒప్పుకోదు. అందరికీ భారత రాజ్యాంగం ఇక్కడ ఈ దేశంలో బతికే ప్రతి పౌరుడికి సమాన హక్కు కల్పించింది తప్ప ఒకనాస్తి ఒకరిని పంచడానికి మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. ఇద్దరికి కూడా తెలుసు, వాళ్ళకు రిజర్వేషన్లు పోవని కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, ఆస్తులు పంచాలని బీజేపీ వాళ్ళకి తెలుసు. కేవలం ఓట్లు కొల్లగొట్టడానికి, ప్రజలను సెంటిమెంట్ పేరు మీద ఓట్లు పొందడం కోసం ఆడుతున్న డ్రామా ఈ రెండు పార్టీలు. రెండు పార్టీలు, ఒక దేశంలో అధికారంలో ఉన్నాడు, ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. మీ పాలనకు రెఫరెండం, మీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి తప్ప ఈ పిచ్చి డైలాగులు మీరు కొడుతున్నారంటేనే మీరు ఫెయిల్ అయిపోయినరు. మీ పాలనల గురించి చెప్పుకునే పరిస్థితి మీకు లేదు. మీ పరిపాలన అత్తర్ ఫ్లాప్ అయింది కనుకనే ఇలాంటి అంశాలను తెరమిద్దేస్తున్నారు. థ్యాంక్ యూ. We can now wind up, but before that, one last thing. ఇక్కడ అయితే సార్, మీరు సార్. నేను శ్రీనివాస్, ముద్ర. సార్, ఇప్పుడు రాజకీయాల్లో నైతిక విలువలు పోతున్నాయని మీరు అంటున్నారు, సేమ్ టైం వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పటికైనా అంటే మీ పార్టీని ఇప్పటికైనా కూడా ఒక స్టాండ్, అంటే నెక్స్ట్ టైం మేము అధికారంలో వస్తే బిఫోర్ మీ పార్టీలోకి వచ్చేటప్పుడు వాళ్ళకు ఉన్నాయన్ని వదిలేసిన తర్వాతనే తీసుకుంటామని ఏదైనా స్టాండ్ ఏమన్నా తీసుకొని స్పెసిఫిక్ గా హామీ ఇవ్వగలుగుతారా? ఇప్పటికే ఈ అంశం మీద కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తప్పకుండా ఆ దిశగా పార్టీ ఆలోచిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ విల్ వైండ్ అప్ దేర్ సిన్స్ ఇట్స్ ఆల్రెడీ 1 PM. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ రావు గారు అండ్ ఎవ్రీవన్ ఎల్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ వెరీ లైవ్లీ డిస్కషన్. ఈ మీడియా ప్రెస్ కార్యక్రమానికి ఇచ్చేసిన మన అతిథి